అధికారంలో ఉన్నప్పుడే ఓడిపోయిన లోకేష్, ఆయన తోడల్లుడు మాకు నీతులు చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురివింద నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతలు అబద్దాల కోర్లు అని, డబ్బు కోసం గడ్డి తినే రకమని విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రజల్లో ఆందోళన రేకెత్తించవద్దని సూచించారు. మరి అధికారం ఉన్నప్పుడు లోకేష్, 2014లో లోకేష్ ఎప్పుడయ్యాడు? 14 అధికారం ఉంటే, అధికారంలో నామినేట్ తీసుకుని మంది తీసుకుని 19 ఓడిపోయాడు. అధికారంలో ఉండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తోడేడు భరత్ ఎప్పుడు పోటీ చేస్తాడు? 19 అంటే అధికారం ఉంది, అధికార పార్టీలు ఉండి వాళ్ళు వచ్చి మాకు చెప్తారా? కానీ అధికారులు ఉండి, అధికార పార్టీలు ఉండి మంత్రులు చేసి నీ కొడుకు తోడోళ్ళు ఇద్దరు ఓడిపోయి నువ్వు వచ్చి మీరు వచ్చి మాకు చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధమా? అటొకరు రెండు పార్టీలు సర్దీసుకున్నారే, వద్దా మరిది? మరిది గారి పార్టీలు నలుగురు ఉన్నారే, అందుకే అంటారు ఎప్పుడైనా గుళ్ళు ఎందుకు ఉంది మంచి ఉండకూడదు. అతను కింద ఉందేదో ఆ రంగు తెల్లగా ఉందా నల్లగా ఉందా చూసుకుని మాట్లాడారా?